గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనం ఈ థర్డ్ బిఎస్సీ మ్యాథమెటిక్స్ లో ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్ 1 లో మనం యూనిట్ 1 డిస్కస్ చేస్తున్నాం యూనిట్ 1 లో ఇప్పుడు ఆల్రెడీ ఫార్ములాస్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకు ప్రాబ్లమ్ ఏంటి అంటే అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు సాల్వ్ డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్ టు 6 కాస్ 2టి ఇఫ్ వై ఈక్వల్ టు 3 d of y equal to 1 when t equal to 0 ఇచ్చారు ఏంటి ఇచ్చారు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే అంటే d స్క్వేర్ y by dt స్క్వేర్ ప్లస్ y equal to 6 cos t అని ఇచ్చారు ఇది y equal to 3 క్యాపిటల్ dy equal to 1 when t equal to 0 అంటే ఇనిషియల్ కండిషన్ అన్నమాట అంటే ఏంటి y of 0 equal to 3 and y dash of 0 equal to 1 అని y dash of 0 equal to 1 అని అర్థం దాని మీనింగ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తాం గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ d స్క్వేర్ y / dt స్క్వేర్ అంటే అర్థం అవుతుంది y డబుల్ డాష్ ప్లస్ y ఈక్వల్ టు 6 cos t as it is గా రాసాం అండ్ ఇనిషియల్ కండిషన్ మనం t ఈక్వల్ టు 0 అన్నాడు కావున y ఆఫ్ 0 ఈక్వల్ టు 3 అండ్ y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని రాసాం దీనికి మనం టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే ఏమవుతుంది ఇది l ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ l ఆఫ్ y ఈక్వల్ టు l ఆఫ్ 6 cos 2t l ఆఫ్ y డబుల్ డాష్ అంటే ఎంత అవుతుంది మనకి ఫార్ములా మనం ఆల్రెడీ ఫార్ములాస్ ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం l ఆఫ్ y డబుల్ డాష్ అంటే ఏమవుతుందంటే p స్క్వేర్ ఇంటూ l ఆఫ్ y మైనస్ p ఇంటూ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0 ప్లస్ l ఆఫ్ y ఈక్వల్ టు ఇక్కడ 6 కాన్స్టెంట్ వాటికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మ్ కాన్స్టెంట్ ఏదన్న మనకు ముందుకు వచ్చేస్తుంది అది కాన్స్టెంట్ 6 ఇంటూ l ఆఫ్ cos 2t అని రాసాం ఇది p స్క్వేర్ l ఆఫ్ y మైనస్ p ఇంటూ y ఆఫ్ 0 వాల్యూ ఎంత అండి మనకి y ఆఫ్ 0 వాల్యూ 3 రాసాం మైనస్ y dash of 0 value ఎంత అంటే ఇనిషియల్ కండిషన్స్ అన్నమాట రెండు y of 0 equal to 3 y dash of 0 equal to 1 రాసం ప్లస్ l of y equal to 6 into l of cos 2t ఇక్కడ ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి రాస్తున్నాను ఇక్కడ ఫార్ములా ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos at ఫార్ములా ఏంటంటే p by p square plus a square ఇక్కడ ఏమవుతుంది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos 2t అంటే l ఆఫ్ cos at తో కంపేర్ చేస్తే ఫార్ములా p by p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కదా cos 2t ని cos at తో కంపేర్ చేస్తే ఇక్కడ a వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 2 అవుతుంది a వాల్యూ 2 అవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది p by p స్క్వేర్ ప్లస్ a అంటే 2 రాసాం అనుకో 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 4 అవుతుంది ఇదంతా యాజ్ ఇట్ ఇస్ రాస్తాం p స్క్వేర్ l ఆఫ్ y 3 into p 3p minus 1 L of y 6 6 6 అంటే L of Laplace transformation of cos 2t అంటే a ప్లస్ 2 ఉంది కదా p by p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ రాసం ఇప్పుడు ఈ రెండింటిలో L of y కామన్ తీసాం అనుకోండి ఎంత అవుతుంది ఇక్కడ p స్క్వేర్ ఇక్కడ 1 ఉంటుంది L of y కామన్ తీస్తే p స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఇది 6 into p 6 p by p స్క్వేర్ ప్లస్ 4 ఈ మైనస్ 3 p ఇక్కడ వస్తే ఏమవుతుందంటే ప్లస్ 3 p అయ్యింది ఈ మైనస్ 1 ఇటువైపు వస్తే ఏమవుతుందంటే ప్లస్ 1 అయ్యి ఇప్పుడు ఎలా పోయి కూడా ఈ పీ స్క్వేర్ ప్లస్ 1 ఇటువైపు పంపిస్తారు అనుకో దీని కింద వస్తుంది దీని కింద అంటే 6 పీ బై పీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3 పీ ప్లస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 అనేది డినామినేటర్ లో వచ్చింది ఇప్పుడు ఈ ఎలా అనేది ఇటువైపు వస్తే ఏమవుతుందంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది y of t equal to l inverse of 6p by p square plus 4 into p square plus 1 plus దీని కూడా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది l inverse of 3p plus 1 by p square plus 4 ఇప్పుడు ఈ 6p by p square plus 4 by p square plus 1 ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద సెపరేట్ చేస్తాం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మనకి 6 బై ఏ మనకి అక్కడ ఇంటర్మీడియట్ 2 ఏ లో చెప్పుకుంటాం అంటే 6 బి బై ఏ x స్క్వేర్ ప్లస్ b x ప్లస్ c ఫామ్ లో ఉన్నాయి అనమాట డినామినేటర్ లో అక్కడ మనం ఎలా తీసుకుంటాం అంటే అక్కడ అయితే మనకి ax ప్లస్ b అని తీసుకుంటాం ఇది p లో కామన్ ఈక్వేషన్ కావాలి ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే 6 బి బై p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ab ప్లస్ b బై p స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది ఇంకొక ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంకోటి ఉంది కానీ ఇక్కడ ఇంకా వేరే
ఇచ్చేసాం అది ఏంటి 6p plus d by 3 square plus 1 ఇక్కడ ఎల్సిఎం చేసాం అనుకోండి ఎల్సిఎం ఎంత అవుతుందంటే p square plus 4 into p square plus 1 అవుతుంది ఇక్కడ p square plus 4 అవ్వకపోతే ఎంత ఉంటుందంటే ap plus b into p square plus 1 plus cp plus d into p square plus 4 ఈ ఎల్సిఎం లో ఉన్న p square plus 4 into p square plus 1 ఇక్కడ ఉన్న p square plus 4 into p square plus 1 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుందంటే 6p equal to ap plus b into p square plus 1 plus cp plus d into p square plus 1 వచ్చింది ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ చేయాలి a b c d వాల్యూస్ ని ఫైండ్ చేయడం కోసం ఏం చేస్తాం అంటే కంపేరింగ్ p cube కోఎఫిషియెంట్స్ p square కోఎఫిషియెంట్ p కోఎఫిషియెంట్ అండ్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ బోత్ సైడ్ కంపేర్ చేస్తాం ఈ ఈక్వేషన్ లో ఏం చేస్తాం p square కోఎఫిషియెంట్స్ p కోఎఫిషియెంట్స్ అండ్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తాం కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి ap into p square చేసాం అనుకోండి ఎంత అవుతుంది a p cube అవుతుంది ap into a square అంటే a cube ఇక్కడ p cube కోఎఫిషియెంట్ అంటే p cube పక్కన ఉన్న గుణకం అన్నమాట ap into p square అంటే p cube అంటే ఎంత ఇక్కడ a దీంట్లో cp into p square చేస్తే ఎంత అవుతుంది cp p cube కదా అంటే ఇక్కడ p cube కోఎఫిషియెంట్ c అవుతుంది ఇక్కడ a వచ్చింది ఇక్కడ c వచ్చింది a plus c ఇది వైపు మనకి ఏమవుతుంది అంటే p cube టర్మ్ లేదు కదా అందువల్ల ఎంత తీసుకున్నాం అంటే 0 తీసుకున్నాం నెక్స్ట్ p square కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తాం ఇప్పుడు ap into p square అయిపోయింది కదా b into p square చేసినప్పుడు ఎంత అవుతుంది b p square వస్తుంది అంటే ఇక్కడ p square కోఎఫిషియెంట్ ఎంత అవుతుంది అంటే b అవుతుంది ఇక్కడ d into p square చేసినప్పుడు p square కోఎఫిషియెంట్ ఎంత అవుతుంది అంటే d ఇక్కడ b plus d b plus d equal to ఇటువైపు చూస్తే అవుతుంది p square కోఎఫిషియెంట్ లేదు బయటికి ఎంత రాస్తాం అంటే 0 నెక్స్ట్ p కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తాం p కోఎఫిషియెంట్ ap plus 1 into ఎంత అవుతుంది అంటే ap అంటే p కోఎఫిషియెంట్ ఎంత అవుతుంది a cp into 4 చేసినప్పుడు ఇక్కడ p కోఎఫిషియెంట్ ఎంత అవుతుంది అంటే 4c అంటే a plus 4c equal to 6 అని వచ్చింది ఎందుకంటే ఇక్కడ p కోఎఫిషియెంట్ ఇందులో p cube p square లేవు కాబట్టి 0 రాసాం ఇటువైపు p కోఎఫిషియెంట్ ఎంత అవుతుంది అంటే 6 అవుతుంది కాబట్టి ఈక్వల్ టు తర్వాత ఎంత రాసాం అంటే 6 రాసాం ఇంకా ఫైనల్ గా కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే b into 1 ఎంత అవుతుందంటే b d into 4 ఎంత అవుతుందంటే 4d b plus 4d equal to ఎంత అవుతుందంటే 0 ఇప్పుడు మనం a plus c equal to 0 a plus 4c equal to c ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం సాల్వ్ చేసి a plus c equal to 0 నుంచి a plus 4c minus 6 తీస్తాం అనుకోండి అంటే మైనస్ 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 a క్యాన్సిల్ అయిపోతే ప్లస్ c మైనస్ 4c ఎంత అవుతుందంటే మైనస్ 3c 0 మైనస్ 6 ఎంత అవుతుందంటే మైనస్ 6 అంటే ఈ రెండు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే c వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది ఈ c ఈక్వల్ టు 2 ని a ప్లస్ c ఈక్వల్ టు 0 లో సబ్స్టిట్యూషన్ చేసాం అనుకో a ప్లస్ c ఈక్వల్ టు 0 a ప్లస్ c అంటే 2 రాస్తే ఎంత అవుతుంది a ఈక్వల్ టు మైనస్ 2 ఇప్పుడు మనకి a ప్లస్ c ఈక్వల్ టు 0 a ప్లస్ 4c ఈక్వల్ టు 6 తీసుకొని a c వాల్యూస్ ఫైండ్ చేసాం కదా అదే విధంగా p plus d equal to 0 p plus 4d equal to 0 తీసుకొని pd వాల్యూస్ మన సిమ్ప్లిఫై చేసాం అప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం అన్నమాట ఓకే ఇది ఒకసారి దీని నెక్స్ట్ కంటిన్యూస్ చేస్తాం ఇక్కడ వరకు మీరు ఏం చేస్తారంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ వరకు నోట్ చేసుకోండి ఓకే దాని కండిషన్ ఇప్పుడు మనం c ఈక్వల్ టు 2 ఫైండ్ చేసాం a ఈక్వల్ టు మైనస్ 2 ఫైండ్ చేసాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్స్ ఏంటి b ప్లస్ d ఈక్వల్ టు 0 తీసుకున్నాం b ప్లస్ 4d అంటే ఈ b ప్లస్ d ఈక్వల్ టు 0 నుంచి b ప్లస్ 4d తీసాం అనుకో b b క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది మైనస్ 3d 0 అంటే d వాల్యూ 0 ఈ d ఈక్వల్ టు 0 ఈ b ప్లస్ d ఈక్వల్ టు 0 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది b ఈక్వల్ టు 0 వచ్చింది ఇప్పుడు ఫైనల్ గా మనకి ఏ వాల్యూ మైనస్ 2 వచ్చింది బి వాల్యూ 0 వచ్చింది సి వాల్యూ 2 వచ్చింది డి ఈక్వల్ టు 0 దీంట్లో రాస్తున్నాం మనం మనకేంటి 6b బై p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1 ని ఏ విధంగా రాసుకున్నాం కదా ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫామ్ లో రాసుకుంటాం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ap ప్లస్ b బై p స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ cp ప్లస్ d బై p స్క్వేర్ ప్లస్ 1 అని
a value ఎంత వచ్చిందంటే -2p p value 0 plus ఇక్కడ c value 2 p p d value ఎంత అవుతుందంటే 0 p square by 4 as it is రాసం p square by 2 ఇప్పుడు అవర్ కన్వెనెంట్ ప్రశ్న ఉన్న టర్మ్ ఫస్ట్ రాసుకుంటాం అన్నమాట ఏంటి 2p / p square plus 1 అన్న ఫస్ట్ రాసుకున్నాం మైనస్ తర్వాత రాసం -2p p square plus 4 అన్నది ఏం రాసం అంటే తర్వాత రాసం ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనకి ఎక్కడ వరకు వచ్చింది ఇందాక y of t equal to inverse laplace transformation of 6p / p square plus 4 into p square plus 1 plus inverse laplace transformation of 3p plus 1 / p square plus 1 వచ్చింది కదా అంటే y of t equal to l inverse of దీన్ని సింప్లిఫై చేసుకున్నాం కదా అప్పుడు 6p / p square plus 4 into p square plus సింప్లిఫై చేసుకుంటే ఇది వచ్చిందా అందువల్ల దాని ప్లేస్ లో ఇది రాసాం ప్లస్ l inverse of ఇది ఏమవుతుంది 3p / p square plus 1 plus 1 / p square plus 1 అన్నది వచ్చింది ఇప్పుడు y of t equal to ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది సెపరేట్ చేస్తాం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 2p / p square plus 1 minus minus ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 2p / p square plus 4 plus ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 3p / p square plus 1 plus ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 / p square plus 1 y of t equal to ఇక్కడ కాన్స్టెంట్ ముందుకు వచ్చేస్తే 2 into inverse laplace transformation of p / p square plus 1 ఈ 2 కాన్స్టెంట్ ముందుకు వస్తే -2 inverse laplace transformation of p square plus 4 plus 3 ముందుకు వస్తే inverse laplace transformation of p / p square plus 1 plus inverse laplace transformation of 1 / p square plus 1 అన్న రాసం y of t equal to 2 into inverse laplace transformation of p / p square ఈ 1 అని ఎలా రాసుకున్నాం అంటే 1 స్క్వేర్ అని రాసుకున్నాం 2 into inverse laplace transformation of p / p square plus 4 ని ఎలా రాసుకున్నాం అంటే 2 స్క్వేర్ plus 3 into inverse laplace transformation of p / p square plus ఇక్కడ కూడా 1 అని 1 స్క్వేర్ అని రాసుకున్నాం plus inverse laplace transformation 1 / p square plus 1 ని ఎలా రాసుకున్నాం అంటే 1 స్క్వేర్ రాసుకున్నాం అంటే ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ కోసం కొన్ని ఫార్ములాస్ మళ్ళీ రాస్తున్నాను మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ ఏటి ఈక్వల్ టు అయితే ఏమవుతుంది p / p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p / p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే ఏమవుతుంది అంటే కాస్ ఏటి అవుతుంది అదే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఏటి కి అయితే ఏమవుతుంది అంటే a / p స్క్వేర్ ప్లస్ a కాస్ లో అయితే p / p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ సైన్ లో అయితే ఏమవుతుంది అంటే a / p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ a / p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కి అయితే ఏమవుతుంది అంటే సైన్ ఏటి ఇప్పుడు y of t equal to 2 / 2 రాసాం ఇది ఎంత ఉందంటే L inverse of p / p square plus a square తో కంపేర్ చేస్తే ఇక్కడ 1 ప్లేస్ లో ఇక్కడ a ప్లేస్ లో ఎంత ఉందంటే 1 ఉంది L inverse of p / p square plus a square అంటే a square ప్లేస్ లో 1 ఉందంటే 1 స్క్వేర్ కదా అంటే a ప్లేస్ లో 1 రాస్తా అంటే దాని ఫార్ములా దేనికి ఈక్వల్ ఉంటుంది cos 1 into t ఎంత అవుతుందంటే cos t అంటే L inverse of p / p square plus 1 స్క్వేర్ a ప్లేస్ లో 1 ఉంది కాబట్టి ఇది cos at అంటే ఏమవుతుంది cos 1t cos t minus 2 into L inverse of p / p square plus 2 square ఇక్కడ a ప్లేస్ లో ఎంత ఉంది 2 ఉంది అంటే ఇది ఏమవుతుంది cos at ఫార్ములా a అంటే 2 ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే cos 2t రాసాం ప్లస్ 3 ఇంటు p / p స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇక్కడ a స్క్వేర్ అంటే 1 ఉంది ఇక్కడ అంటే ఇది cos at a ప్లేస్ లో 1 రాస్తే ఎంత అవుతుంది అంటే cos t ప్లస్ ఇక్కడ ఏమవుతుంది ఇవన్నీ పైన p / అని వచ్చాయి ఇది కాన్స్టెంట్ వచ్చింది 1 / p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది L inverse of a / p square plus a square a square అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ a అంటే 1 a అంటే 1 సరిపోయింది కదా 1 ఇక్కడ 1 స్క్వేర్ సరిపోయింది వాటికి ఇది ఫార్ములా ఏమవుతుందంటే sin at ఇక్కడ a అంటే 1 అవుతుంది వాటికి ఏమవుతుంది L inverse of 1 / p square plus 1 square కి మాత్రం ఏమవుతుందంటే sin t ఇవన్నీ cos లో వచ్చాయి పైన p లు ఉన్నాయి ఇది పైన కాన్స్టెంట్ ఉంది వాటికి ఏమవుతుందంటే sin t వచ్చింది అంటే ఇది y of t వాల్యూ ఎంత వస్తుంది 2 cos t minus 2 cos 2t plus 3 cos t plus sin t అని వచ్చింది ఇది 2 cos t plus 3 cos t ఎంత అవుతుందంటే 5 cos t minus 2 cos 2t plus sin t అని రాసాం ఇప్పుడు ఏమవుతుంది ఇది సింప్లిఫై చేసాం 2 cos t 3 cos t ఎంత అవుతుందంటే 5 cos t అయింది minus 2 cos t plus sin t అని రాసాం ఏమవుతుంది y of t equal to 5 cos t minus 2 cos 2t plus sin t అన్నది ఏమవుతుందంటే ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది ప్రాబ్లం సొల్యూషన్ ఒక్క దీన్ని ఒకసారి మేము నీట్గా నోట్ చేసుకున్నాను స్క్రీన్ షాట్ తీసుకున్నాను